జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు ప్రాథమిక పాఠశాలలో ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని సర్పంచ్ ఎలేటి మమతా జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రఘుపతి రెడ్డి, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంధ్యారాణి, ఉపాధ్యాయులు విద్యార్థులు ర్యాలీగా వెళ్లి ప్రైవేట్ పాఠశాలలు వద్దు, ప్రభుత్వ పాఠశాలను ముద్దు అనే నినాదంతో విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జీవన్ రెడ్డి, నాయకులు నరసింహారెడ్డి, ఎస్ఎంసీ చైర్మన్లు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రభుత్వ బడి ముద్దు, ప్రైవేటు బడి వద్దు అనే నిదానంతో ప్రభుత్వ బడిలు దేశానికి పట్టుగొమ్మలు అని తెలియజేసుకుంటూ విద్యార్థులందరినీ మా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని, మన అభివృద్ధికి దేశాభివృద్ధికి కూడా తోడ్పడాలని తల్లిదండ్రులను కోరుకుంటూ మన పాఠశాలను ప్రాథమిక పాఠశాలలో తల్లిదండ్రులందరినీ మా పాఠశాలను విద్యార్థులను చేర్పించాలని కోరడం జరిగింది. విద్యార్థుల గురించి ఉచితమైనటువంటి పుస్తకాలు, యూనిఫామ్స్, తర్వాత మిడ్డెమిట్స్ ఇలాంటి సౌకర్యాలు ఉన్నాయి. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉన్నాయి. విశాలమైనటువంటి తరగతి గదులు, తర్వాత గేమ్స్, వ్యాయామము నిర్వహించబడుతుంది మా పాఠశాలలో. మళ్ళీ ఉపాధ్యాయులందరూ నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయులు చక్కగా బోధిస్తారు. బడిబాటలో కార్యక్రమంలో మొదలుకొని ఈరోజు మొదటి రోజు సర్పంచ్ గారు మరియు ఉప సర్పంచ్ గారు, ఎస్ఎంసీ చైర్మన్ గారు జెండా ఊపి బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు అందరూ కలిసి ఊరు తిరిగి మొత్తం విద్యార్థులను కొత్త ప్రవేశాల కొరకు పోవడం జరిగింది. దానిలో సందర్భంగా మాకు 20 మంది విద్యార్థులు కొత్తగా చేర్చుకోవడం జరిగింది. ప్రైవేట్ స్కూల్స్ నుండి ఒక 10 మంది విద్యార్థులు ఈరోజు రావడం జరిగింది. మరి మా పాఠశాల లోపల అన్ని హంగుల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయుని, ఉపాధ్యాయురాలు ఉన్నారు. మరి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అందుబాటులో ఉంది. మరి ఉచితం మధ్యాహ్న భోజనం, మరియు ఉడకబెట్టిన 3 కోడిగుడ్లు, తర్వాత 2 స్కూల్ డ్రెస్సులు విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు ఇవ్వడం జరుగుతున్నది. క్రీడా మైదానం మరియు మంచినీటి వసతి, శుభ్రతతో విద్యార్థులు 100% ఉత్తీర్ణత జరగడం జరిగింది. మండలం లోపల, ప్రభుత్వ పాఠశాల లోపల హయ్యెస్ట్ స్కోరు విద్యార్థిని సృజన అనే అమ్మాయి 9.7తో మరి ఐఐటీలో సీటు వచ్చే అవకాశం ఉన్నది. మరి ఇటువంటి విద్యార్థులు ఎందరో మా పాఠశాల